ఏమైంది, ఎన్ని గంటల ఏమైంది? ఫోన్ చేస్తే వస్తున్నా ఇక వస్తున్నా, నేను మన స్పీకర్ సార్ దగ్గర ఉన్నా మీటింగ్లు ఉన్నా మా వాళ్ళను పంపిస్తా అంట అని చెప్పి అంటున్నాడు. గంట 2 గంటల 3 గంటల ఇప్పుడు 2:30 అవుతుంది సార్. ఇంకా ఇంకొస్తాను లేడు, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. మళ్ళీ ఎట్లా సార్ మళ్ళీ భార్య చచ్చిపోయినా మరి అంటే నీ ఒక్కని కోసం 350 కిలోమీటర్లకైతే రావాలా అంట అని చెప్పి మాట్లాడుతుండే ఇట్లా. లేదా ఇప్పుడు డాక్టర్లు ఏదో దావానా సార్ మరి అంటే సావన్ మరి అంట అని చెప్తుండ్రు సార్. డాక్టర్లు లేరా? డాక్టర్లు ఎవరు లేరు. ఇప్పుడు వచ్చాడు ఆయన, ఎవరు ఎవరు వచ్చారు? అటెండర్ పంపించి మా వాళ్ళు వస్తారు చూస్తారు చేస్తారంట అని చెప్తున్నాడు. ఇంకా రానలేదు, మేము ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. మరి స్పీకర్ దగ్గర సార్ దగ్గర ఉన్నా అంటని చెప్పి ఒకసారి ఏమో స్పీకర్ దగ్గర ఉన్నా అంటాడు, ఒకసారి మొమిన్పేట ఉన్నా అంటని చెప్పి ఇంతవరకు బర్రాను. నేను వచ్చినప్పుడు మంచిగా ఉండే సార్, ఇప్పుడేమో ఇట్లా అయిపోయింది, కడుపు ఉబ్బేసింది మొత్తం. అచ్చా సార్, బయట ఒక బర్రే ప్రెగ్నెంట్ ఉన్న బర్రె వచ్చింది డెలివరీ కోసము, దాని డెలివరీ ఇప్పటివరకు చేయలేరు. కడుపు ఉబ్బిందంట, బర్రేది కడుపు ఉబ్బిందంట. వీళ్ళేమో బర్రే లోపల పిండం ఒడిదిరిగింది అంటున్నారు. అసలు లోపల అది బతికి ఉందో చనిపోయిందో కూడా తెలియని పరిస్థితి ఉంది. డాక్టర్ అందుబాటులో లేరంట. నేను టూర్లో ఉన్నాను అంటే మాకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తే వేరే ఏమైనా ఇమీడియట్ పంపించేవాడిని అని చెప్పేవాడు. వాళ్ళు చెప్తారు అంటే సార్ ఇక్కడనే కదా, ఇప్పుడు బయటనే ఉంది కదా. వాళ్ళు వచ్చి 4-5 గంటలు అవుతుందంట ఆలంపల్లి నుంచి. తెలిసింది ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ, డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావలను, సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.